హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అబ్బా అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మనకు ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన. దానికంటే ముందు, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, కరోనా బాగా ఎక్కువైపోతుంది. దయచేసి అన్ని ప్రికాషన్స్తో ముందుకెళ్ళండి. కరోనా ఒక ప్లేస్ అని కాదు, అన్ని ప్లేసెస్లో ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఒక చోట లేదు అని చెప్పేదానికి లేదు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్తో ముందుకెళ్ళండి. ఈరోజు మన వీడియోలో నేను వెజ్ పిజ్జా చూపిద్దామనుకున్నా. ఇంతకుముందు మన ఛానల్లో నేను చికెన్ పిజ్జా చూపించాను. దానికి బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానివల్ల మన ఛానల్కి బాగా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయినారనమాట. ఫ్రెండ్స్, గీతేష్ పిజ్జా కావాలి అని అడుగుతున్నాడు ఎక్కువగా. సో బయట నుంచి తెప్పించుకునే సిచ్యువేషన్స్ లేవు కాబట్టి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసినాను వెజ్ పిజ్జా. అందుకనేసి దాన్ని ఎలాగో మీకు చూపించేద్దాం అనుకునేసి దాన్ని షూట్ చేసినాను. సో ఫ్రెండ్స్, చూసేసేయండి. మీ రివ్యూస్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వన్ కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. అండ్ దెన్ రుచికి సరిపడ సాల్ట్, హాఫ్ కప్ పెరుగు, అండ్ దెన్ బేకింగ్ సోడా, షుగరు, ఇట్స్ బేకింగ్ పౌడర్. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి మైదా యాడ్ చేసుకోవాలా. వన్ కప్ ఆఫ్ మైదా 2 పిజ్జాలకు వస్తుందన్నమాట. ఈ మైదా యాడ్ చేసుకుని దానికి రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసినాను. అండ్ దెన్ బేకింగ్ సోడా, అండ్ 1.5 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసినాను. ఇది వచ్చేసి బేకింగ్ పౌడరు. ఇవన్నీ వేసి కొద్ది కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకుంటూ మనం ఈ మిక్స్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదు. కొద్ది కొద్దిగా కర్డ్ యాడ్ చేస్తూ మనం దీన్ని బాగా వెల్ మిక్స్ చేసుకోవాలన్నమాట. అవసరమైతే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఈ మైదాని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొందరు గోధుమ పిండి కూడా వాడతారు. గోధుమ పిండి కూడా మంచిదే. ప్రస్తుతానికైతే నేను మైదా తీసుకున్నాను. ఇలా కొద్ది కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకుంటూ మనం ఈ మైదానంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవసరమైతే చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోండి. మన మైదా పిండి మిక్సర్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసినాను. 10 మినిట్స్ పాటు అలాగే పక్కన పెట్టేశారా. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మైదా మిక్సర్లోంచి ఒక పార్ట్ తీసుకుని పిజ్జా లాగా ఒత్తేసుకున్నాం. మన మైదా మిక్సర్ని ఇలా రోటీలాగా ఒత్తేసుకోవాలన్నమాట. చపాతి ఒత్తేదానిపైన ఈ పాటి మందంతో మనం ఇలా ఒత్తేసుకుని జాగ్రత్తగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు మనం ఒత్తేసుకున్న పిజ్జా టెక్స్చర్కి ఇలా మనము హోల్స్ పెట్టుకోవాలన్నమాట. గ్యాప్ వచ్చేందుకు ఇలా హోల్స్ ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత మన పిజ్జా టెక్స్చర్ని ఒక సైడ్ బాగా కాల్చుకోండి. కొంచెం లైట్గా ఘీ యాడ్ చేసి మాడిపోకుండా జాగ్రత్తగా ఇలా లైట్గా కాల్చుకోండి. అనదర్ సైడ్, ఇంకొక సైడ్ నార్మల్గా కాల్చుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అదెందుకో చెప్తాను. అంతే ఫ్రెండ్స్, మన పిజ్జా ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము దీనికి కొంచెం రెడ్ సాస్ యాడ్ చేసుకోవాలా. రెడ్ సాస్ యాడ్ చేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలా. టమాటో సాస్ని ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకోండి పిజ్జా అంతా. అండ్ దెన్ ఇప్పుడు కొంచెం చీజ్ తీసుకొని, చీజ్ కూడా మనం పిజ్జాకి యాడ్ చేయాలన్నమాట. నాకు చీజ్ ఇలా దొరికింది ఈసారికి. ఈ లాక్డౌన్లో ఎప్పుడు ఇది దొరికితే అది తీసుకోవాలి కదా, లేకపోతే సరిగ్గా అవైలబిలిటీలో ఉండదు. ఇలా దొరికేసింది నాకు చీజ్. చీజ్ని కూడా ఇలా అంతా పిజ్జాకి స్ప్రెడ్ చేసేసుకోండి.
ఇట్లాంతా పిజ్జా మొత్తం ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలా. తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్, నాకు ఈసారి గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ నా దగ్గర నాకు దొరికినాయి, దాన్ని యాడ్ చేస్తున్నాను. అవన్నీ స్మాల్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలా. అండ్ దెన్ అన్నీ ఇలా యాడ్ చేసేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా యాడ్ చేసేసుకోండి. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కానీ, టమోటా, ఏ వెజిటేబుల్స్ మీకు ఇష్టమయ్యి మీకు ఏది యాడ్ చేసుకోవాలా అనిపిస్తే అవన్నీ యాడ్ చేసేసుకోండి. ఇలా వీడియో చూపిస్తున్న విధంగా ఇలా సెట్ చేసేసుకోండి పిజ్జా పైన వెజిటేబుల్స్ని. అంతే ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో ఇలా అంతా యాడ్ చేసేసినాను పిజ్జాకి. అండ్ దెన్ స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసినాను. స్వీట్ కార్న్ని లైట్గా కొంచెం ఉడకబెట్టుకున్నాను, 1 విజిల్ వచ్చి కుక్కర్లో కాదు నార్మల్ విజిల్లో ఒక 10 మినిట్స్ పాటు దాన్ని ఉడకబెట్టుకున్నాను. తర్వాత దాని అందులోకి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఫ్లేక్స్ యాడ్ చేసినాను. అంతే ఫ్రెండ్స్, మన వెజ్ పిజ్జా ఇలా వచ్చేసింది. ఇంకా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఫ్రెండ్స్ వెజ్ పిజ్జా, మీకు నచ్చిందా? నా మీకు కానీ నా ప్రిపరేషన్ నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ రెసిపీతో మేము ఉంటాం. బాయ్.